बेहद परम महाशांति प्रसादमुनकु धारणा पाइंट्स बाप अंटुन्नारु पिल्ललु इप्पुडु मीरु तम लक्ष्य वरकु चेरुकोवटंलो सफलम कावाली तम लक्ष्य वरकु चेरुकोवटानिकी आधारमु मी योक्क निश्चय धैर्यता गुणम एंत निश्चय उंटुंदो అంత ధైర్యంగా గమ్యానికి చేరుకోగలుగుతూ ఉంటారు. బాప్ అంటూ ఉన్నారు పిల్లలు, మాటి మాటికి నేను ఇదే చెప్తూ ఉన్నాను. ఏ పరిస్థితి అయినా సరే మీ ఎదురుగా వస్తుంది అంటే అది కేవలం చిన్న చిన్న పేపర్సే. దానిలో ఫస్ట్ నెంబర్ తీసుకోవాలి, పాస్ కావాలి అనేటువంటి నిశ్చయాన్ని పెట్టుకోండి. పర్సంటేజీ పొందాలి అని నిశ్చయం ఉండాలి. నిశ్చయ బుద్ధి అనగా పూర్తిగా హల్కాగా ఉండటం. ఎంతవరకు అయితే మీ లక్ష్యం వరకు చేరుకుంటూ ఉంటారో, మాయ కూడా ప్రకృతి కూడా తమ ఎదురుగా తలకాయ ఉంచుతుంది. అన్నిటికంటే ముందు తమ యొక్క అడ్రస్ తయారు చేసుకొని ఎక్కడికి చేరుకోవాలో లక్ష్యం పెట్టుకోండి. 100% పరిపక్వంగా మీరు కావాలి అనేటువంటి స్థిర సంకల్పం, దృఢ సంకల్పం చేసుకోండి. తమ పైన ఏ మాయ యుద్ధము చేయదు. ఎంతవరకు అయితే మీరు నిశ్చయ బుద్ధిగా కారో అంతవరకు మాయ యుద్ధం చేస్తూనే ఉంటుంది. అందుకని నిశ్చయ బుద్ధిగా అయ్యి బాపు పైన సమర్పణ అయిపోండి. మరి మాయ మరియు ప్రకృతి కూడా మీ ముందు సమర్పణ అయిపోతుంది. బస్ పిల్లలు, మీరు నిశ్చయ బుద్ధిగా నిశ్చింతగా ఉండండి. నెంబర్ మీరు ముందుకు తీసుకుని వెళ్ళగలుగుతారు. నిశ్చయానికి ఆధారమే ప్రేమ. ఇప్పుడు మీరు స్వయం గురించి ఆలోచించడం ఆపేసి బాపు గురించి, సేవ గురించి ప్లాన్ తయారు చేయండి. రేపటి గురించి ఆలోచించద్దు. కేవలం బాపు యొక్క శ్రీమతం అనుసారంగా తమ సీట్లో సెట్ అయి ఉండండి. విశ్వ కళ్యాణ కార్యక్రమం చేస్తూ ఉండండి. జరిగిపోయింది నిన్నటిది భూతకాలం, దాని గురించి ఆలోచించారు అంటే భూతాలను పిలిచినట్లే. మీ యొక్క ప్రతి ఒక్క సెకండు కూడా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. బర్బాద్ చేయొద్దు, అంటే వేస్ట్ చేయొద్దు, వృధా చేయొద్దు. డైరెక్ట్ బాపు యొక్క పిల్లలు మీరు. మీకోసమే తండ్రి భూమి మీదకు వచ్చారు. మీ గురించే సదా ఆలోచిస్తూ ఆయన కార్యవ్యవహారం చేస్తూ ఉన్నారు. మీ గురించి కూడా ఆయనే ఆలోచిస్తూ పనిచేస్తూ ఉన్నారు. ఇక మీ గురించి మీకెందుకు చింతన? బాపు దగ్గరికి మీరు వెళ్ళాలి. ఫ్యూచర్ గురించి బెస్ట్ ప్లాన్ ఆలోచించండి. మీరు తమ యొక్క మన్ బుద్ధి అనుసారంగా బాపు యొక్క కార్యంలో ఇంటర్ఫేర్ కాలేదు మాయ. బాపుకు 100% నిశ్చయం ఉన్న పిల్లలు కావాలి. బాపు పైన సమర్పణ అయిపోండి. 100% నిశ్చయం ఉంటేనే సమర్పణ అయిపోతారు. అప్పుడు చూడండి బాపు కమాల్ పైన కమాల్ అద్భుతం అద్భుతం చేస్తారు. బాపు పిల్లల యొక్క పని స్వయం
పరంపితా పరమాత్మ మీ బాధ్యతను మొత్తం తీసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు మీరు ప్రజెంట్లో ఉన్న తమ యొక్క స్వాస్థితి ఆసనం పైన స్థిరంగా ఉంటే నలువైపులా పవర్ఫుల్ వైబ్రేషన్స్ను వ్యాపింపచేయండి. స్వయం పైన 100% అటెన్షన్ పెట్టుకోండి. బాపు పైన 100% నిశ్చయబుద్ధి పెట్టుకోండి. సమర్పణ కండి. ఏ సమయంలో ఏ గుణము ఏ శక్తి అవసరమో ఆ స్వరూపంగా మీరు కండి. ప్రతి విషయంలో కూడా మీకు స్వయం కళ్యాణమే ఉంది అని భావించండి. అచ్చా, పరమశాంతి, నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి హే నమస్తే.